హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఆర్థికంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి లేదా ప్రతి కుటుంబము సమాజము ఆర్థిక అభివృద్ధిని పొందడానికి ఆర్థిక నిపుణుల ద్వారా డిజైన్ చేయబడిన 70-20-10 ఒక రూల్ ఉంది. ఆ సిద్ధాంతం, ఆ రూల్ ప్రకారం ఎలా ఏ విధంగా మనం డెవలప్ అవ్వచ్చో ఆ విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. ఇక్కడ 70-20-10 ఈ రూల్ ప్రకారము 70% అంటే 70% మనకు సంబంధించిన అన్ని ఖర్చులు, అది ఏదైనా కానీ ఆహారానికి సంబంధించిన అంశాలు కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, హాస్పిటల్ ఛార్జెస్ కావచ్చు, మనకు గ్రోసరీ ఐటమ్స్ కావచ్చు, ఇలా మనకు సంబంధించిన దినచర్యలో ఉంటున్న ప్రతి ఐటమ్స్ 70% అంటే ఒక నెలకి మనం బడ్జెట్ వేసుకొని మనకి ఎంత రాబోతుంది, టోటల్ మన ఇన్కమ్ ఎంత, మన సోర్సెస్ ఎంత, దాంట్లో 70%, అందుకనే 70% మొత్తం ఎక్స్పెండిచర్స్కి పెట్టేసేయాలి. అంటే 70%కి మించకూడదు. మనం తీసుకుంటున్న తిండి కావచ్చు, లేకుంటే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు దాంట్లోకి వెళ్ళాలి. ఇక 20% అనేది సేవింగ్స్ కోసం వెళ్ళాలి. అంటే మనకు మన సంపాదనలో 20% మీరు కంపల్సరిగా సేవింగ్స్, అది పోస్ట్ ఆఫీస్లో వేస్తారో, ఆర్డీ రూపంలో వేస్తారో, దాన్ని సేవ్ చేయండి. అలా మీరు సేవ్ చేస్తున్నప్పుడు, లేదా మీరు ఏదైనా అప్పు తీసుకున్నారు దాన్ని రీపే చేయండి, లేదా మీకు గతంలో ఏదైనా అప్పు ఉంది దాన్ని క్లియర్ చేయండి, అప్పుకు వడ్డీలు కట్టు కూర్చోవద్దు. ఇలా 20% మనం దాన్ని సేవింగ్ రూపంలో కానీ, లేదా మనకున్న గతంలో ఉన్న అప్పుని క్లియర్ చేసుకోవడం కానీ చేయాలి. ఇక మిగిలిన 10%, ఈ 10% వచ్చేసరికి మనము భగవంతునికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా స్పెషల్ బాండ్స్ కావచ్చు, లేదా ఏదైనా భవిష్యత్తులో ఏదైనా కాలేజీకి చేరతాడు, లేదా మా పిల్లవాడు ఏదైనా కాలేజీలో జాయిన్ అవుతున్నాడు, దానికి సంబంధించిన సేవింగ్స్ రూపంలో కానీ ఆ 10%ని కేటాయించాలి. ఈ విధంగా 70-20-10 ఈ పర్సంటేజ్ని మనం ఫినాన్షియల్ ప్రకారం ప్లానింగ్ చేసుకుంటే ఆర్థికంగా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే దీన్ని కొన్ని నెలలు మనం కొనసాగించాలి. ఒక నెల వేసి నాకు సక్సెస్ కాలేదు సార్ అని కాదు. ఇలా మీరు ప్లాన్ చేస్తే ఆర్థికంగా డెవలప్ అవుతారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.